ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా విశాఖ జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నిర్ణయం నిజంగా చరిత్రాత్మకం. నాడు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. నేడు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. ఇది నిజంగా ఒక తండ్రి తనయులిద్దరికి సాధ్యమైన ఒక అంశం. ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు విశాఖ జర్నలిస్టులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి విశాఖ జర్నలిస్టుల వందనం పేరిట కార్యక్రమం నిర్వహించారు. నిజంగా థ్యాంక్ యూ సీఎం సార్. నిజంగా మీరు జర్నలిస్టుల కుటుంబాల్లో దీపావళి పండగకి ముందే వెలుగులు నింపారు. ఈ ఏదైతే మీ నిర్ణయం తీసుకున్నారో అది ఇటువంటి అవాంతరాలు లేకుండా ఆచరణ జరగాలని, సంక్రాంతికి ముందే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేరువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతుంది. ఈరోజు చూడొచ్చు ఆర్కే బీచ్ లో వందలాది మంది జర్నలిస్టులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి. ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇవ్వాలని ఏపీ కేబినెట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతను తీసుకున్న నిర్ణయం పట్ల విశాఖ జర్నలిస్టులుగా స్వాగతం పలకడమే కాకుండా ఈరోజు దీపావళి పండుగ వారం రోజుల ముందుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగును నింపారని తెలియజేయడానికి సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెంట జర్నలిస్టులు అందరూ ఉంటారు. జర్నలిస్టులకు ఒక రకంగా ఆర్థికంగా అభివృద్ధి చేసే రీతిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని సంతోషంగా చెప్తున్నాం. ఎంతో సంతోషించకరమైన విషయం. దానికి కృతజ్ఞత ఇవ్వాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. విశాఖ జర్నలిస్టుల వందనం పేరుతోటి కార్యక్రమం చేపట్టాం. దీనికి వందలాది మంది జర్నలిస్టులు హాజరయ్యారు. అదేవిధంగా దివంగత రాజశేఖర రెడ్డి గారు గతంలో జర్నలిస్టులకు మేలు చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జర్నలిస్టులకు మేలు చేస్తున్నారు. అందుకు కృతజ్ఞతగానే ఈ కార్యక్రమం చేపట్టాం. మేమే కాదు మా కుటుంబాలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులు జీవితంలో ఉండి ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అందరం కూడా ఒక ఇంటి వాళ్ళం అయ్యేటటువంటి అవకాశం దక్కింది. వైఎస్ఆర్సీ కాంగ్రెస్ గవర్నమెంట్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే జర్నలిస్టులకి వాళ్ళ జీవిత కాలంలో వచ్చే ఒక ప్రభుత్వ పరంగా వచ్చే బెనిఫిట్ ఇళ్ల స్థలం. ఆ ఇళ్ల స్థలం అనేది ఒక కలగా మిగిలిపోతుందేమో అనుకున్న తరుణంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల మనకు ఆశలు సజీవంగా ఉండడమే కాకుండా స్థలాలు తొందరలోనే వచ్చి ఏదైతే విశాఖపట్నంతో పాటు మిగిలిన నగరాల్లోని జిల్లాల్లోని అందరు జర్నలిస్టులకు ఏకకాలంగా ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది. అందుకని విశాఖ జర్నలిస్టులు ముఖ్యమంత్రికి వందనం పేరిట ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.